మాట్లాడన్నా. నా పేరు రాజు. ఎవరి మీద? ఆత్మకూరు. ఎట్లుందన్న మీ లోకల్ ఎమ్మెల్యే? లోకల్ ఎమ్మెల్యే మంచిగా ఉన్నది పనులు. ఏం పేరు? సల్ల ధర్మారెడ్డి. సల్ల ధర్మారెడ్డి సల్ల ఉన్నాడు మొత్తం ఊరంతా. సల్లంతా ఊరంతా సల్లనే చేసిండు. ఊరంతా సల్లనే చేసిండు. నువ్వు ఎట్లాంటి లబ్ధి పొందినావు సల్ల ధర్మారెడ్డి వల్ల? నాకు ఎలాంటి లబ్ధి పొందలే ఇప్పటి వరకు. పొందలే? నువ్వు ఎమ్మెల్యే దగ్గర పోతావు అప్పుడప్పుడు? పోతాం. మనకి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటాను? మాకు ఎలాంటి న్యాయం? అందరికీ న్యాయం కావాలి, మా ఒక్కరికే కాదు, అందరికీ కావాలి. ప్రజలకు, పేద ప్రజలకు ఎలాంటి న్యాయం కావాలో అలాంటి న్యాయం కావాలి. నా ఒక్కరికి ఇంట్లోకి వస్తే నాకు సరిపోదు, అందరికీ రావాలి, అందరూ సంతోషపడాలి. అగ్రికల్చర్ ఇస్తావా లేదా వ్యవసాయం ఉందా నీకు? వ్యవసాయం ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకు 2 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలు వరి. వరి పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఘోరంగా ఉన్నది వరి పరిస్థితి అంతా. వానలకు గీనలకు మొత్తం ఖరాబ్ అయింది, అడ్డం పడ్డది వరి అంతా మొత్తం. మరి చల్లధర్మరెడ్డి వచ్చి చూసిపోయిందా? చూసిండు, చూసిండు, రాసుకున్నారు. ఇక అది వచ్చేది రాంది తెలియదు. ఇక దేవుని కీర్క చూసి ముందు వస్తేనే లెక్క. అంతే, లేకపోతే మరి పరిస్థితి వేరే ఉంటుంది. వేరే ఉంటుంది. ఎన్ని ఎంత పెట్టుబడి పెట్టినావు? పెట్టిన 60-70 వేల దాకా. 60-70 వేల దాకా పెట్టి అప్పులే అయితే కదా? అప్పులే, అప్పులే. తప్ప పరిస్థితి దారుణంగా దారుణంగానే ఉన్నది. మరి ఆ వరి కొంటడా, గిట్టుబాటు ధర కరెక్ట్ ధర పెట్టి కొంటడా, అసలు లేచిందా కరెక్ట్, మంచిగా అయిందా? అది మనకు తెలియదు, అది ధర వాళ్ళ డిసైడ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. మనకి ఇప్పటి వరకు ఏం గిట్టుబడి ధర అయితే అంది ఏం లేదు. న్యాయం చేస్తేనే ఓటేస్తావా లేకపోతే? న్యాయం చేస్తేనే ఓటేస్తాం. న్యాయం చేయకపోతే ఎందుకు ఇస్తాం? న్యాయం చేస్తేనే ఓటేస్తాం. ప్రభుత్వం రైతులందరికీ సమన్యాయం చేయాలి. రైతు పడ్డ కష్టాన్ని రేటు పెట్టుకోనాలి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంత కష్టపడి 2 సంవత్సరాల నుంచి కష్టపడి 70 వేలు పెట్టినాం. సంవత్సరం పేరు మీద 70 వేలు పెట్టినాం. 70 వేలు పెడితే దానికి ఫలితం లేదు ఎందుకు? ఆడికి అసలు దానికి ఆ 70 వేల మందం కూడా వస్తలేదు పంట పెట్టినా కూడా. ఇంకా 10-15 వేలు ఇంకా మీదనే పడతానే సంవత్సరానికి సంవత్సరానికి. అది ధర లేక రేట్లు అన్ని పెరిగినాయి కదా. కూలీ పెరిగినా కానీ రేటు పెరుగుతలేదు. రేటు పెరుగుతలేదు. కూల రేట్లు పెరిగినాయి. అకాల వర్షాలు. వర్షాలు ఒకటి. వర్షాల వల్ల ఇబ్బంది లేదు. ఇబ్బందులు నేను తీసుకోలే. రుణమాఫీ తీసుకోలే. రుణమాఫీ అయిన వాళ్ళకి అయినాయి కానీ కాకపోతే కొంచెం తక్కువలు అయినాయి. అంత పెద్ద మొత్తంలో కాదు. 30 వేల కిందికి అయినాయి. 30 వేల కిందికి ఉన్న వాళ్ళకి అది అది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం తీసుకున్న వాళ్ళే కాదు. అంతకుముందు 2-3 సంవత్సరాల క్రితం తీసుకున్న రుణాలు అవి మాఫీ అంటే ఇంట్రెస్ట్. మరి గవర్నమెంట్ మళ్ళీ 100,000 రూపాయలు మాఫీ చేస్తాను అనుకుంటున్నావా ఎలక్షన్ లోపు? ఏమో చెప్పిండు కదా, చెప్పింది టైము చెప్పిండు కదా, దాన్ని బట్టి మనం అది ఎట్లుండదో మనకు. మాఫీ చేస్తేనే ఓట్లు ఇస్తారు కదా ఎక్కువ. అంతే కదా, అంతే కదా. రైతులకు న్యాయం జరుగుతూనే ఓట్లు ఇస్తారు. ఓట్లు ఇస్తారు అంతే.